హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్ తోటి మీ ముందు రావడం జరిగిందండి. అదేంటంటే రేపటితోటి అంటే ఏప్రిల్ 14 తోటి లాక్డౌన్ పీరియడ్ ముగియనుంటుండగా, రెండో దశ లాక్డౌన్ పీరియడ్ అనేది ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉంటుండగా, ఈ రెండో దశ లాక్డౌన్ పీరియడ్లో కేంద్రం దేశాన్ని ఎన్ని జోన్లుగా విభజించడం జరిగింది, వాటి యొక్క వివరాలతో పాటుగా ఏ రంగాలకు ఈ రెండో దశ లాక్డౌన్లో కేంద్రం వెసులుబాటు కలిగించడం జరిగింది, ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈరోజు వీడియో చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకుంటారు. మొట్టమొదట మనం చూసినట్లయితే ఇప్పటికే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీ గారితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. మోడీ గారితో మాట్లాడుతూ లాక్డౌన్ పీరియడ్ అనేది ఏప్రిల్ 14 నుంచి 30 వరకు పొడిగించాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. అంతేకాకుండా ఈ వీడియో కాన్ఫరెన్స్ కాకముందే మోడీ గారితో మాట్లాడకుండానే ఒడిశా సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన ఈ లాక్డౌన్ పీరియడ్ని 14 నుంచి 30 వరకు ఆయన పొడిగించడం జరిగింది అన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్తో పాటుగా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ పొడిగించాలని కోరుతూనే కొంత వెసులుబాటు అనేది వాళ్ళు కోరుకోవడం జరిగిందనమాట. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ లాక్డౌన్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ లాక్డౌన్ పీరియడ్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగానే వారి యొక్క అభ్యర్థన మేరకు కొంత వెసులుబాట్లు అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఈ మేరకు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రాంతాలను మొత్తం 3 జోన్లుగా విభజించాలన్న ఉద్దేశంలో ఉందన్నమాట. మొత్తం కేంద్రం ఈ దేశాన్ని 3 జోన్లుగా విభజించాలన్న ఉద్దేశంలో ఉందండి. మన ఇప్పుడు జోన్ల వివరాల్లోకి వచ్చినట్లయితే కనుక రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్. జోన్లు చూసుకున్నట్లయితే మొత్తం 3 జోన్లుగా విభజించడం జరిగిందండి. అది రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్. ఇప్పుడు మనం ప్రతి ఒక్క జోన్ గురించి పూర్తి వివరాలు మనం చూద్దామండి. రెడ్ జోన్లో చూసుకున్నట్లయితే కనుక కరోనా కేసులు 15 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్గా పేర్కొనడం జరుగుతుందండి. ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో లాక్డౌన్ అనేది అమలు చేయడం జరుగుతుందన్నమాట. అన్ని రకాల కార్యకలాపాలపై నిషేధం అనేది వ్యవహరించడం జరుగుతుంది. ఒక రకంగా చూసుకున్నట్లయితే 144 సెక్షన్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు చూసుకోవచ్చు అనమాట మనం. అదే రకంగా ఈ ప్రాంతంలో ఉన్న వారు, అదే రెడ్ జోన్లో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి వారు వేరే ప్రాంతానికి వెళ్ళడానికి వీలులేదండి. వేరే ప్రాంతంలో ఉన్నవారు రెడ్ జోన్ ప్రాంతంలో రావడానికి వీలులేదండి. లాక్డౌన్ పీరియడ్ వరకు ఈ రకంగా రెడ్ జోన్లో రెస్ట్రిక్షన్స్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఆరెంజ్ జోన్లో మనం చూసుకున్నట్లయితే కనుక కరోనా కేసులు ఎక్కడైతే 15 కంటే తక్కువగా నమోదైతే ఆ ప్రాంతాలను ఆరెంజ్ జోన్గా పేర్కొనడం జరుగుతుంది అన్నమాట. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పరిమిత కార్యకలాపాలకు అనుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని ప్రజా రవాణా సంబంధమైనటువంటి సర్వీసులు నడపడం జరుగుతుంది. అదే రకంగా వ్యవసాయ పనులకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఆరెంజ్ జోన్లో చూసుకున్నట్లయితే. ఇప్పుడు మనం గ్రీన్ జోన్లోకి వెళ్దాం. గ్రీన్ జోన్లో చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైతే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాదో ఆ ప్రాంతాన్ని గ్రీన్ జోన్గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా సాధారణమైనటువంటి కార్యకలాపాలకు అనుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది గ్రీన్ జోన్లో. సో ఫ్రెండ్స్, మొత్తం 3 జోన్లకు సంబంధించినటువంటి వివరాలు అనేది ఇప్పుడు మనం చూడడం జరిగిందండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే కేంద్రం దగ్గర ఉన్నటువంటి నివేదిక ప్రకారం దేశంలో దాదాపుగా 490 జిల్లాలు ఉన్నాయండి. ఈ 490 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నమాట. దేశంలో దాదాపుగా 490 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నమాట. సో చూసుకున్నట్లయితే ఈ 490 జిల్లాలను వీల్ గ్రీన్ జోన్గా తీసుకునేటువంటి ఛాన్సెస్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అయితే ఈ లాక్డౌన్ ఉన్నటువంటి సమయంలో ఏ రంగాలకు ఆంక్షల నుంచి మినహాయించడం జరిగింది, దీనికి సంబంధించి కేంద్రం యొక్క ఆలోచన ఏంటి, దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక రెండో దశ లాక్డౌన్లో కొన్ని వర్గాలకు షరతులతో కూడినటువంటి సడలింపులు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుందండి. అది చూసుకున్నట్లయితే కనుక కార్పెంటర్లు, గుర్తింపు పొందినటువంటి ఎలక్ట్రీషియన్స్, కొరియర్స్, లైసెన్స్ కలిగి ఉన్నటువంటి ప్లంబర్స్, అదే రకంగా కొన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్తో పాటు వీటికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కేంద్రం ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుందండి. అలాగే వారంలో ఒకరోజు మొబైల్ షాపు, ఆటోమొబైల్ వర్క్ షాప్స్కు అనుమతి కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుందండి సమాచారం ద్వారా తెలవడం జరుగుతుంది. అయితే ఈ ఏదైతే కంపల్సరీ రెస్ట్రిక్షన్ మోడ్లో లాక్డౌన్ పీరియడ్లో ఎవరికైతే వెసులుబాటు కలిగించడం జరుగుతుందో తప్పనిసరిగా వీళ్ళు సామాజిక దూరం అనేది మెయింటైన్ చేయాలండి, సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఇటువంటి కార్యకలాపాలను చేయాలనేది కేంద్రం యొక్క ఉద్దేశం అన్నమాట.
అంతేకాకుండా రేపటితోటి అంటే ఏప్రిల్ 14 లాక్డౌన్ పీరియడ్ ముగియడంతోటి రేపు ప్రధాని ఉదయం 11 జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారండి. సో ప్రధాని గారు మాట్లాడిన తర్వాత ఇంకా లాక్డౌన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు తెలియనున్నాయి. సో ఫ్రెండ్స్ ఇదండి 2వ దశ లాక్డౌన్ సంబంధించినటువంటి జోన్లకు సంబంధించిన వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా మా సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ ట్యాప్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఇంకా వీడియోని లైక్ చేసినట్లయితే తప్పకోకుండా లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి, మీ తెలిసిన రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.